టీడీపీలో గుమ్మనూరు పరిస్థితి ఎలా ఉందో తెలుసా? ఆలూరు నుంచి గత ఎన్నికలలో పోటీ చేసి 5 ఏళ్ల పాటు మంత్రిగా పనిచేసిన గుమ్మనూరి జయరామ్కు ఈసారి మాత్రం గెలుపు అంత సులువుగా మాత్రం లేదు. బోయ సామాజిక వర్గానికి చెందిన గుమ్మనూరి జయరాంపై ఎన్ని ఆరోపణలు వచ్చినా సరే జగన్ తన క్యాబినెట్లో కొనసాగించారు. ఆయన కుటుంబ సభ్యులపైన కూడా ఆరోపణలు అనేకం వినిపించాయి. అంతేకాదు, పేకాట క్లబ్లు నిర్వహిస్తున్నారని స్వయంగా టీడీపీ నేతలే విమర్శించారు. అయితే గుమ్మనూరిని ఈ ఎన్నికలలో వైసీపీ ఆలూరు నుంచి తప్పించి